హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదండి శరన్నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారిని స్వర్ణ కవచాలాంకృత దుర్గాదేవిగా అమ్మవారిని అలంకరిస్తారండి ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా ఈ కట్టె పొంగలిని నివేదిస్తారు ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తుంటారు సో మనము ఈరోజు కట్టె పొంగలిని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం దానికి కావాల్సిన పదార్థాలు మిరియాలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి నెక్స్ట్ ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు బియ్యము జీలకర్ర కరివేపాకు సో ఇక్కడ మీరు పచ్చిమిర్చి బదులుగా ఎండుమిర్చిని తీసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల పొంగలికి మంచి టేస్ట్ అనేది వస్తుందండి సో అందుకోసం ఇక్కడ నేను పచ్చిమిర్చిని యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం తీసి పెట్టుకున్న బియ్యము పెసరపప్పుని వేసుకొని శుభ్రంగా మూడుసార్లు వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఇందులో నెయ్యి నూనె యాడ్ చేసుకోవాలండి పండగ పూట చేసేటప్పుడు నెయ్యితో యూస్ చేస్తే మంచిది దేవుడికి ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఇది హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ నేను మిరియాలను వేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిర్చి ముక్కలని తర్వాత అల్లం ముక్కలను వేసుకుంటున్నాను తర్వాత కొంచెం జీలకర్రని వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు రమ్మెల కర్రేపాకుని కూడా వేసుకోవాలి కరేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి మనము ఇది డైరెక్ట్గా కుక్ చేసుకోవాలండి అంటే టిఫిన్గా తిన్నప్పుడు వచ్చేసి మనము పప్పులని క్రిస్పీగా చేసుకొని తినచ్చు బట్ దేవుడికి నైవేద్యంగా చేస్తున్నాం కాబట్టి ఇందులోనే జీడిపప్పులని వేసేసుకోవాలి వేసుకొని తర్వాత ఇందులోకి నానబెట్టుకొని ఉంచుకున్న పెసరపప్పు బియ్యంని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి దీంట్లోకి అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి మనము ఇక్కడ ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాము అలానే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి మూడు గ్లాసుల లెక్కన నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేస్తున్నానండి పొంగలి మనకి కొంచెం జారుగా ఉండాలి కాబట్టి ముద్దగా ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ని యూస్ చేస్తున్నాను అండ్ ఇక్కడ పెసరపప్పుకి ఒకటిన్నర గ్లాసు వాటర్ని యూస్ చేస్తున్నాను నేను కంప్లీట్గా ఇక్కడ ఫైవ్ గ్లాసెస్ వాటర్ని తీసుకున్నానండి ఇలా ఫైవ్ గ్లాసెస్ వాటర్ని తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ పాలని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఇప్పుడు ఈ రైస్ ఇవంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలపండి ఇలా కలిపేసేసుకొని ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కదా సో సాల్ట్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి ఇక్కడే యాడ్ చేసుకోవాలి పసుపు వేయకూడదండి సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని ఈ విధంగా ఒక త్రీ విజిల్స్ వచ్చేలాగా మనం కుక్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ పోసాం కాబట్టి మనకి ముద్దగా వస్తుంది త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము ఇలా విజిల్ తీసేసి ఓపెన్ చేసి చూస్తే మన కట్టె పొంగలి రెడీ సో చూసారు కదా ఎంత ముద్దగా వచ్చిందో ఈ విధంగా బాగా అన్నం మొత్తం మ్యాష్ అయిపోయి ఉండాలన్నమాట ఈ విధంగా మనకి పొంగల్ అనేది ఉండాలి సో చూసారు కదా టెంపుల్లో పెట్టే ప్రసాదం ఈ విధంగానే ఉంటుందండి అండ్ ఇందులో ఒక చిన్న ఇంగ్రీడియంట్ యాడ్ చేయండి మీరు పోపు వేసేటప్పుడే ఇంగువని యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇంగువ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి బట్ టెంపుల్ స్టైల్ అంటే మాత్రము ఖచ్చితంగా ఇంగువని యాడ్ చేస్తారు ఇంగువ వేసుకోవాలి నేను ఇక్కడ ఇంగువ వేయడం మర్చిపోయానండి మీరు మాత్రం తప్పకుండా ఇంగువని యాడ్ చేసుకుంటేనే ఆ పొంగలికి మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది సో మీరు కూడా ఈ నవరాత్రులలో అమ్మవారికి మొదటి రోజు ఈ కట్టె పొంగలిని చేసి అమ్మవారికి నివేదిస్తారని కోరుతున్నాను అండ్ నెక్స్ట్ డే రెసిపీ కూడా మీకు పోస్ట్ చేస్తానండి త్వరలో ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్